యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో గల ఎయిమ్స్ ఆసుపత్రిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతుకు పంజాల సురేష్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రి కోసం బీబీనగర్ ప్రజలు తమ భూములను త్యాగం చేశారని, వారికి ఆసుపత్రి ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నేను సామాజిక సేవ చేస్తున్నాను. అది భీమ్నార్ మండలం. భీమ్నార్ మండల కేంద్రంలో దాదాపుగా 200 ఎకరాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్కు 200 ఎకరాలు మా భీమ్నార్ మండల ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ కనీసం పారిశుద్ధ కార్మికులకు, వాచ్మెన్లు అనుకోండి, స్లీపర్స్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలంటే చెడుదోవ పడుతున్నారు. కాబట్టి యువతి యువకులకు స్థానికంగా ఉద్యోగాలు కావాలి. ఈ ఉద్యోగాలు చేసేది పారిశుద్ధ కార్మికులు అనుకోండి, తర్వాత వాచ్మెన్లు అనుకోండి, స్లీపర్స్ అనుకోండి, ఈ ఉద్యోగాలు నిరుపేదలు మాత్రమే చేస్తారు. ఎవరైనా కూడా డబ్బున్నోడు మాత్రమే పెద్ద కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ను కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో వివరంగా మేము వివరించి వస్తాము. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉచితంగా పని కల్పించాలి. ఇది కాంట్రాక్టు దగ్గర పనిచేసేది. ఇది తుమ్ముతో ఊడిపోయే ముక్కాసు వంటిది. దీంట్లో ఎప్పుడు వాని కోపం వచ్చినా వీళ్ళు కోపం వచ్చినా ఇల్లు బయటోలే లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా కూడా మానుకోండి, స్థానికులని ఉద్యోగాలకు తీసుకోవాలనేది మేము రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.